గైస్ వెల్కమ్ టు ఆదాన్ అండ్ నేను మీ హరిత అండ్ ఈ రోజు అయ్యనొద్దు పాయింట్కి రా ఒక మంచి వీడియో చేయబోతున్నాను అది ఏంటి అని అంటే నాకు ఇంట్రెస్ట్ పోయింది అది ఏంటి అని అంటే ఇంకో 7 సెకండ్లో నేను నిన్ను ఫినిష్ చేస్తా అర్థం కాలేదా అటు చూడు నూడిల్స్ సో నార్మల్ గా నూడిల్స్ అనేది చైనీస్ ఫుడ్ బట్ అందరు నూడిల్స్ ఎలా తింటారు ఫోర్క్ తో తింటారు బట్ నేను ఈ రోజు నూడిల్స్ ఫోర్క్ తో తినట్లే చైనీస్ ఫుడ్ కాబట్టి చాప్ స్టిక్స్ తో తినబోతున్నా అసలు నార్మల్ గా చాప్ స్టిక్స్ తో ఎవరికి రాదు పట్టుకోవడం జనరల్ గా నాకే రాదు బురదలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకు రా యదవన్నారు యదవై బట్ ట్రై చేద్దాం చాప్ స్టిక్ తో తినడానికి సో ఫస్ట్ చాలా సెర్చ్ చేశాను అసలు ఎలా పట్టుకోవాలి ఏంటి అని సో మంచిగా ఆనియన్స్ ఇచ్చారు ఫస్ట్ ఆనియన్స్ వేసేసుకుందాం సైడ్ ఆనియన్ కెచప్ స్టాప్ ఇట్ గెట్ సమ్ హెల్ప్ సో ఫస్ట్ ఈ చాప్ స్టిక్ ని ఇక్కడ పెట్టి ఈ ఫింగర్ ని ఇక్కడ పెట్టాల సో ఇలా పట్టుకోవాలి ఫస్ట్ చాప్ స్టిక్ ని నెక్స్ట్ చాప్ స్టిక్ ని దీన్ని యూజ్ చేసి ఇలా పట్టుకోవాలి నాకేదో వచ్చినట్టు మీకు చెప్తున్నాను అనుకోకటే 100 కేజీలు కొవ్వుదు కానీ 1 గ్రామ్ ప్రోటీన్ లేదు అది నేను కూడా ట్రై చేశా సో ఇప్పుడు మనం నూడిల్స్ తినబోతున్నాం బట్ చాలా కష్టం వాళ్ళందరూ ఎలా పట్టుకుంటారో కానీ అరే రామా బహుత్ కష్టే కార్తీక దీపంలో వంటలక్క కూడా మెంటలెక్కిచ్చే పర్ఫార్మెన్స్ చేస్తుంది ఫస్ట్ ట్రైల్ నేను ప్రేమిస్తున్నాను ఏం వస్తుంది ఏం రావట్లా ఎవడరా నువ్వు కుస్కార్ ఛానల్ లో పురుగులు తిరగడలా టూ స్టిక్స్ దూరం వెళ్ళిపోతున్నా బహుత్ కష్టహే అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే ఏంది సార్ ఎలా తింటారు సార్ మీరు చైనీస్ వాళ్ళు తెలిసినా చెప్పను దీంతో రైస్ కూడా మళ్ళీని నూడిల్స్ రావట్లేదు అంటుంటే అరే రామట్లే అది ఇప్పుడు కరెక్ట్ గా అవుతుంది అవి ఎంత కరెక్ట్ గా అయినా నూడిల్స్ మాత్రం రావట్లేదు వచ్చింది కానీ చిన్నప్పటి నుంచి మనకి చాప్ స్టిక్స్ అలవాటు లేదు కదా బట్ అటు వైపు సైడ్ చిన్నప్పటి నుంచి వాళ్ళకి చాప్ స్టిక్స్ అలవాటు ఉంటాయి కాబట్టి మళ్ళీ యాజ్ యూజువల్ స్థితికి వచ్చేసింది అదే నాకు వచ్చింది ఈ మధ్య ఏంటో నేను రెడీ అవ్వడం కూడా ఫేస్ ఎలా అయిపోతుందంటే మేకప్ వేసుకోగానే చైనీస్ వాళ్ళలాగా అయిపోతుంది అసలు డే మొత్తం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ లంచ్ వరకు ఓన్లీ చాప్ స్టిక్స్ తోనే తింటే ఎలా ఉంటది ఏం చెప్పేవరా ఇది ఎలా ఉందంటే అదేదో సినిమాలో స్పూన్ తో వేసుకున్నాడంట ఫుడ్ అలా ఉంది ఇది రావట్లా వచ్చింది ఎస్ అట్ లాస్ట్ సాధించా హై బాయ్ నైస్ చాప్ స్టిక్స్ తో తినడం ఒక కళ ఇట్స్ అన్ ఆర్ట్ నిజంగా ఆర్ట్
లేదంటే ఈ రెండు స్టిక్లు ఇలా యూజ్ చేసుకొని తినడం అంటే బహుత్ కష్టే. అబ్బా ఇంకా దీంతో తినడం అంటే ఒక గగనంలా ఉంది. ఇంకా నేను ఈ చాప్స్టిక్స్తో ఇదంతా కంప్లీట్ చేయాలని చాలా టైం పడేస్తుంది. చూసారు కదా చైనీస్ వాళ్ళు ఈ టూ చాప్స్టిక్స్ యూజ్ చేసి నూడిల్స్ రైస్ మోమోస్ అన్ని తింటారంట. సో మళ్ళీ మరొక ఎపిసోడ్లో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ ఫుడ్ ఐటమ్తో వాళ్ళు ఎలా తింటారు అనేది అంతా కూడా మళ్ళీ ముందుగా చేస్తా. సో సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.